భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే 2001 నుంచి టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని హేళన చేస్తూ ఏ ఈయనతో ఏమవుతుంది చూస్తే గట్టిగా గాలి వస్తే కొట్టుకుపోయేటట్టున్నాడు ఈయన ఈయనతో ఏమవుతుంది ఈయన తెలంగాణ తెస్తాడా మత్స్గిన్నం తీసి ఉండోళ్ళని మస్తుగా చూసినాం చిన్నారెడ్డి లాంటి పెద్దలతోనే కాలేదు ఈయనతో ఏమవుతుందని మాట్లాడిన వాళ్ళు హైదరాబాద్ ఎన్నిక అంటే దాదాపుగా మన మొత్తం రాష్ట్రానికి సంబంధించిన సాధారణ ఎన్నికల తర్వాత అంతటి ప్రతిష్టాత్మకంగా జరిగిన జీఎం గారి గురించి నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఒక మీరే కాదు కవులు కళాకారులు న్యాయవాదులు విద్యార్థులు అందరికీ కూడా పెద్దపీట వేసి టీఆర్ఎస్ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వారికి అవకాశాలు ఇస్తూనే కొత్తగా వచ్చిన వారికి కూడా ఇప్పుడు మాజీ ఐఏఎస్ అధికారి వారు రామచంద్ర తేజావత్ గారు వారు ఒక ఐఏఎస్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఉద్యమంలో కలిసి వస్తే వారికి కూడా ఢిల్లీలో ఒక ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం ఇచ్చి అంటే ఈ రకంగా అందరి సేవలు సమాజంలోని అన్ని వర్గాలకు సమతూకంగా పాటిస్తూ ఈరోజు తమ్ముడు ఆనంద్ గారు ఇక్కడే ఉన్నారు ఆనంద్ గారు కూడా ఆనాడు డాక్టర్ల జేఏసీకి అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో వారు కూడా వారి వంతు పాత్రను పోషించినారు. నాగేంద్ర గౌడ్ గారు ఇక్కడే ఉన్నారు ఒక ఉద్యమకారుడిగా వారికి టికెట్ ఇవ్వలేకపోవచ్చు కానీ వారికి ఒక కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చి వారిని కూడా గౌరవించుకున్నది టీఆర్ఎస్ పార్టీ. చెబుతూ పోతే వందల వందల ఉదాహరణలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే కేవలం అధికారం కోసం కేవలం పదవుల లాలసతో ఈరోజు ఒక పార్టీ విరహ వేదన అనుభవిస్తూ ఉండవచ్చు. వారికి అర్థం కాకపోవచ్చు. వారు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు. వారు ఈరోజు మా మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. నిన్న ఈరోజు నేను గమనించినాను ప్రశ్నలు కేసీఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక 71 ఏళ్లలో స్వాతంత్ర్యం తర్వాత ఈ దేశాన్ని 55 ఏళ్ళు మీరే నడిపిండ్రు కదా, ఎందుకు మరి దేశంలో ప్రజలకు ఇంకా తాగునీళ్ళకు గోసున్నది, ఎందుకు సాగునీరుకు గోస ఉన్నది, ఎందుకు కరెంటుకి ఇబ్బంది ఉన్నది, ఎందుకు రోడ్లు లేవు, ఎందుకు మోరీలు లేవు అని గట్టిగా అడిగితే నీళ్లు నవ్వులుతున్నారు. సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఏమంటున్నారు అందుకే కేసీఆర్ గారి మీద వ్యక్తిగతమైన దూషణలు